హైదరాబాద్లోని చిత్రపురి కాలనీపై ఓ మంత్రి కన్నేశాడనే ప్రచారం జోరుగా సాగుతున్నది. ఆ కాలనీలో వాటా ఇవ్వాలని బెదిరింపులకు దిగుతున్నట్టు సమాచారం. అందుకు హౌసింగ్ సొసైటీ అంగీకరించకపోవడంతో తన పవర్ను ఉపయోగించి రిజిస్ట్రేషన్లు అడ్డుకుంటున్నట్టు తెలుస్తున్నది. దీంతో ఆ కాలనీలో ఫ్లాట్ల క్రయా విక్రయాలు నిలిచిపోయాయి. ఎవరైనా ధైర్యం చేసి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయరు అని అడిగితే అధికారులు బెదిరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం ఆ నోటా ఈ నోటా సీఎం దృష్టికి వెళ్ళినట్టు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజులకే చిత్రపురి హౌసింగ్ సొసైటీ ప్రతినిధులకు ఓ మంత్రి కబురు పెట్టారు. దీంతో సభ్యులు సదరు మంత్రిని కలిశారు. యోగక్షేమాలను మాట్లాడిన తర్వాత సొసైటీ విషయాలపై ఆయన ఆరా తీశారు. సపోర్టుగా ఉంటానని భరోసా కల్పించారు. ఇప్పటి నుండి తాను చెప్పినట్టుగా నడుచుకోవాలని సూచిస్తూ కాలనీలో వాటా ఇవ్వాలని తనకు 2 ఫ్లాట్లు కేటాయించాలని ప్రతిపాదన పెట్టినట్టు సమాచారం. దీంతో సొసైటీ ప్రతినిధులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. మళ్ళీ వచ్చి కలుస్తామని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. రోజులు గడుస్తున్నా సొసైటీ ప్రతినిధులు మళ్లీ రాకపోవడంతో మంత్రి కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టినట్టు సమాచారం. జిల్లాకు చెందిన రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఫోన్ చేసి చిత్రపురి కాలనీలో తనకు తెలియకుండా ఒక్క ఫ్లాట్ సైతం రిజిస్ట్రేషన్ చేయొద్దని ఆదేశించినట్టు తెలుస్తుంది. దీంతో ఆ కాలనీలోని ఫ్లాట్లను అధికారులు రిజిస్ట్రేషన్ చేయడం లేదని ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రిజిస్ట్రేషన్ అధికారులు సైతం మంత్రికి సపోర్టుగా నిలుస్తూ సొసైటీ ప్రతినిధులను బెదిరిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి చెప్పినట్టుగా వినండి, ఆయనకు 2 ఫ్లాట్లు ఇవ్వండి, లేకపోతే రిజిస్ట్రేషన్ జరగవు అని ఒత్తిడి పెంచుతున్నట్టు సమాచారం. ప్రభుత్వం నుండి అన్ని క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే చిత్రపూర్లో నిర్మాణాలు జరిగాయి. ఇప్పుడు ఉన్నట్టుండి వాటి రిజిస్ట్రేషన్లు నిలిపేయడం ఏంటని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్లు ఆపడం ఏంటని బాధితులు ప్రశ్నిస్తే అధికారులు బెదిరింపులకు గురి చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన రాష్ట్ర స్థాయి కీలక అధికారికి ఫిర్యాదులు రావడంతో ఆయన జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అప్పటి నుండి ఆయన సైతం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని సమాచారం. నిజానికి సదరు మంత్రికి రిజిస్ట్రేషన్ శాఖతో సంబంధం లేదు. ఆయన ఆ శాఖ అంతర్గత విషయాలు జోక్యం చేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సదరు మంత్రి అనవసర విషయాలు జోక్యం చేసుకోవడం కొత్తమి కాదని టాక్. కార్మికుల ఇండ్ల జోలికి వెళ్లడం వల్ల పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న చర్చ జరుగుతున్నది. ఈ విషయం ఆ నోట ఈ నోట సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి సైతం వెళ్ళినట్టు తెలిసింది. ఇంతకాలం లోక్సభ ఎన్నికల వల్ల ఆ విషయాన్ని పట్టించుకోలేదని, ఇప్పుడు సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే ఛాన్స్ ఉన్నట్టు టాక్. సొసైటీలోని ఫ్లాట్లకు సుమారు 4 నెలలుగా రిజిస్ట్రేషన్ నిలిచిపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు తమ పిల్లల పెళ్లి కోసం ఫ్లాట్లను విక్రయించారు, కానీ రిజిస్ట్రేషన్ జరగకపోవడంతో కొనుగోలుదారులు పూర్తి అమౌంట్ ఇవ్వలేదు. ఫలితంగా ఆ పెళ్లిలు వాయిదా పెట్టాయి. కొందరు లోన్ ద్వారా ఫ్లాట్లను కొనుగోలు చేశారు, కానీ రిజిస్ట్రేషన్ నిలిచిపోవడంతో బ్యాంకులు లోన్ అమౌంట్ విడుదల చేయడం లేదు. మరోవైపు మొదటి నుండి చిత్రపురి కాలనీ వివాదాలకు కేర ఫటస్గా మారింది. సినిమా పరిశ్రమకు సంబంధం లేని వ్యక్తులకు ఫ్లాట్లు ఇచ్చారనే ఫిర్యాదులు వచ్చాయి. రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు హౌసింగ్ సొసైటీని బెదిరించి ఫ్లాట్లను తీసుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. దీంతో అప్పటి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఉమ్మడి రాష్ట్రంలో సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం కాజాగూడలో 67 ఎకరాల భూమిని కేటాయించారు. కార్మికులు ఓ సొసైటీగా ఏర్పడి అక్కడ అపార్ట్మెంట్స్ నిర్మించారు. సుమారు 2,300 మందికి ఫ్లాట్లు కేటాయించారు. ఆ చుట్టుపక్కల ఐటీ కంపెనీలు రావడంతో ఆ కాలనీకి ఫుల్ డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఒక్కో ఫ్లాట్ 1.5 కోట్ల నుండి 2 కోట్ల రూపాయల వరకు ధర పలుకుతున్నది.